పౌరాణిక జానపద చిత్రాల్లో మునులు, ఋషుల పాత్రలు ఎక్కువగా కనిపిస్తుంటాయి. ఎందుకంటే ఈ పాత్రలకు తప్పకుండా గడ్డాలు, మీసాలు ఉండాలి. అదేవిధంగా రాక్షసులు, మాంత్రికుడి వేషాలు వేసేవారు కూడా గడ్డాలు, మీసాలు పెట్టుకోవడం తప్పనిసరి. ఒక్క నారద మునీంద్రుడి పాత్రే గడ్డం లేకుండా క్లీన్ షేవ్తో ఉండేది. ఇలాంటి పాత్రలు వేసేవారికి ప్రత్యేకంగా తయారు చేసిన విగులు, గడ్డాలు, మీసాలు అతికించేవారు. పూర్తిగా గడ్డాలు, మీసాలు ఉన్న పాత్రలు తాను సీనియర్ నటుడు నాగయ్య ఎక్కువగా ధరించినట్లు గుమ్మడి వెంకటేశ్వరరావు చెప్పేవారు. ఋషులు, మునుల పాత్రలు వాళ్లే ఎక్కువగా వేసేవారు. వశిష్ఠుడు, భృగువు, వాల్మీకి, జమదగ్ని, విశ్వామిత్రుడు లాంటివన్నీ గడ్డాల పాత్రలే. గేడం, మీసం అతకడానికి మాక్స్ ఫాక్టర్ వారి గమ్మును ఉపయోగించేవారు. అదైతే గట్టిగా నిలబడుతుందని మేకప్ విభాగం వాళ్లు భావించేవారు. మాకు ఖర్చైనంత గమ్ము ఇంకెవరికీ ఖర్చయి ఉండదు. ఎక్కువ మేమే ఉపయోగించాం కనుక మాక్స్ ఫాస్టర్ వారు మాకు తగిన సన్మానం చేయాలి. ఈ విషయం కంపెనీ వారికి లేఖ రాశాను అని గుమ్మడి సరదాలా చెప్పేవారు. జగ్గయ్యకు గడ్డం, మీసం పెట్టుకుంటే ఎలర్జీ వచ్చేదంట. అసలు అలాంటి పాత్రలు వేయడానికి ఆయనే ఒప్పుకునేవారు కాదు. అతి కష్టం మీద రేణుకాదేవి మహత్యం సినిమాలో కెఎస్ ప్రకాశరావు బలవంతం మీద పరశురాముడి పాత్ర ధరించారు. ప్రేమించి చూడు సినిమాలో జగ్గయ్య పాత్ర ఎక్కువగా మారువేషంలో ఉంటుంది. అప్పటికీ గమ్ము ఉపయోగం బాగా తగ్గింది.